కామెంట్లు పెడితే తప్పు కాదంట, కామెంట్లకి సెన్సిటివ్ గా స్పందించడం తప్పట. చనిపోవడం గీతాంజలి తప్పనేది ఇవాళ తీర్పు చెప్తా ఉన్నారు. చనిపోవడానికి కారణం మనం ఎంత దారుణమైనటువంటి రాతలు రాసాము, ఎన్ని కామెంట్లు పెట్టాము అనేటటువంటిది, అది ఏది కూడా వాళ్ళు కనీసం ఒక ఆత్మ విమర్శ కానీ ఆత్మ పరిశీలన కానీ ఏ కోశానా కూడా ఈ రోజు కనపడడం లేదు. అందుకనే ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, గీతాంజలి మరణం ఎంత బాధాకరమో గీతాంజలి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటిది కూడా ఉంది. పిచ్చి కుక్కలు మాట్లాడేటటువంటి మాటలకి భయపడొద్దు, కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ఎదుర్కోండి, ఎదుర్కొందాం మనందరం కూడా. ఎవరం కూడా ఒంటరి కాదు ఈ రోజున, లబ్ధిదారు కావచ్చు గీతాంజలి. అట్లాంటి వాళ్ళు ఇవాళ వందల మంది, వేల మంది, లక్షల మంది కెమెరాల ముందుకు వచ్చి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, చేయూతి ఇచ్చారు, మా పిల్లలకి చదువు ఇచ్చారు, మేము మా కాళ్ళ మీద నిలబడ్డాము, నా భర్తని బతికించుకున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా, లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కలిగింది. ఇట్లా వందలు వేలు ఉదాహరణలు చెప్పేటటువంటి మహిళలు రేపు అందరూ మాట్లాడతారు. మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియా విరుచుకు పడ్డానికే గీతాంజలిని టార్గెట్ గా చేసుకున్నారు. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు పథకాల గురించి నోరెత్తకూడదు, తీసుకుంటే తీసుకున్నారు, మీరు ఇళ్లలో కూర్చోండి. ఎవరు బయటకు వచ్చి జగన్ గారు మాకు ఇది ఇల్లు ఇచ్చారు, లేకపోతే మా పిల్లల్ని చదివించారని చెప్పారంటే మీ క్యారెక్టర్ మీద, మీ కుటుంబం మీద ఇలాగే మాట్లాడతాం అని సందేశం ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి గీతాంజలి నుంచి కనీసం తప్పు జరిగింది అనేటటువంటిది వాళ్ళు మాట్లాడడం లేదు. ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. అందువల్లనే ఈ రోజు మహిళలకు మేము చెప్తూ ఉన్నాం, ఎవరు కూడా భయపడొద్దండి. సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తారు, ఇక ముందు చేస్తారు. గీతాంజలి ఘటనతోటి ఎవరు కూడా ఆగేటట్టు లేరు. కనుకనే ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొందాం. ఇక్కడ మన పక్కనే ఉన్నారు ధైర్యంగా, అట్లా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పాలెటి కృష్ణవేణి ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే లోకేష్ కు సంబంధించినటువంటి పిఏ తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటిది మాట్లాడితే, ఆమెని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హింసలు పెట్టినప్పటికీ కూడా చివరికి భౌతిక దాడి కూడా చేశారు. ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. అయినా ధైర్యంగా ఎదుర్కొంది. అందరం కూడా నిలబడ్డాం కృష్ణవేణికి అండగా, మనందరం కూడా నిలబడ్డాం. కనుక ఈ రోజున ఉదాహరణగా గీతాంజలి ఒక ఉదాహరణ. అదే సందర్భంలో అనేక మంది కూడా మనకు ఉదాహరణ ఉన్నారు. గీతాంజలి తట్టుకోలేకపోయింది, సున్నిత మనస్కురాలు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు, ఇంత అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి దాంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ దీన్ని ప్రతి రోజు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చునో, లేకపోతే ఇతర దేశాల్లో కూర్చునో, పక్క రాష్ట్రంలో కూర్చునో, ఇష్టం వచ్చినట్లు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గానీ, ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మహిళల మీద గానీ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు. మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు, బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక వేధి. అదే విధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది, ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళుతూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సినీ నటి కవిత, ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేటటువంటి, మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది, ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి.